Drop it. హాయ్ ఫ్రెండ్స్, మనకు ఏపీ ఈసెట్ యొక్క రిజల్ట్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న రిజల్ట్స్ అనే దానిపైన క్లిక్ చేసి మీ రిజల్ట్స్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏపీ ఈసెట్ యొక్క కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది, అదేవిధంగా కౌన్సిలింగ్కి ఏ సర్టిఫికేట్స్ కావాలో మనమైతే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ మనకైతే కౌన్సిలింగ్కి కావాల్సిన సర్టిఫికేట్స్. ఫస్ట్ వన్ చూసినట్లయితే ఏపీ ఈసెట్ యొక్క ర్యాంక్ కార్డ్, అదేవిధంగా హాల్ టికెట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి అయితే మన యొక్క డిగ్రీ మార్క్స్ మేము, నెక్స్ట్ మన యొక్క డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్, నెక్స్ట్ వచ్చేసి అయితే మన యొక్క ఎస్ఎస్సీ మార్క్స్ మేము ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసినట్లయితే మన యొక్క స్టడీస్ సర్టిఫికేట్స్ అనేవి 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు అయితే మనం క్యారీ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మన యొక్క రెసిడెన్షియల్ సర్టిఫికేట్, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇంకా ఇన్కమ్ సర్టిఫికేట్ ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి అయితే ఎవరైనా స్టూడెంట్స్ స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉన్నట్లయితే వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే వాళ్ళు క్యాలీ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ మనకైతే కౌన్సిలింగ్కి కావాల్సిన సర్టిఫికేట్స్. ఇప్పుడు మనము కౌన్సిలింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇది ఫ్రెండ్స్ మనకైతే కౌన్సిలింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. 2 వారాల్లో కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ కాబోతుందని మనకైతే అధికారులు వెల్లడించడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే రాగానే మీకైతే ఇంకొక వీడియోలో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అయితే పొందవచ్చు. థ్యాంక్ యూ.